మాచర్ల పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ బానవత్ దేవిబాయి శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ వార్డుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు తనను కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో అదే వార్డుకు చెందిన చెన్నకేశవ మరికొందరు కౌన్సిలర్ దేవిబాయి తమపై దౌర్జన్యం చేసిందని పోలీస్ స్టేషన్లో కౌంటర్ ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ దేవిబాయి పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ శుక్రవారం వార్డుల్లోని పనులను పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ అజయ్ కిషోర్తో వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో అడ్డగించి తనను దూషించి కొట్టారని తెలిపారు. అదే వార్డుకు చెందిన చెన్నకేశవులు మాట్లాడుతూ కౌన్సిలర్ చేయించిన పనుల్లో నాణ్యత లేని కారణంగా ప్రశ్నించినందుకు తమపై దౌర్జన్యం చేసిందని ఆరోపించారు. అర్బన్ సీఐ కైలాస్నాథ్ మాట్లాడుతూ 7వ వార్డ్ కౌన్సిలర్ మరో వర్గం వారు స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారిస్తానని తెలిపారు. కమిషనర్ గారు, డి గారు, ఏ గారు, చైర్మన్ మల్కర్జున గారు, మన మున్సిపాలిటీ టాప్ అందరూ వచ్చింది సార్. వచ్చి దేబాయ్ మేము ట్యాంక్ కట్టేవాడు, ఎట్టెట్టి ట్యాంక్ కట్టినావో మేము చూడటానికి వస్తున్నాం, నువ్వు కూడా రమ్మని ఫోన్ చేసింది. సరే అని నేను అక్కడికి పోయినా సార్. నేను నీళ్లు పోయటానికి ఇద్దరు నిమిషం తీసుకొని నేను పోయినా, పోయి నీళ్లు పోస్తున్నాడు, పోయి చూసి గట్టిగానే గట్టించినాం సార్, బాగానే ఉంది సార్ అని అంటే బాగానే ఉంది, నీళ్లు చల్లనమ్మా అన్నాడు, మాట్లాడిండు. ఇంకా వాళ్ళు బయట బండ్లు వేసుకొని వెళ్ళి వచ్చింది సార్. వాళ్ళు బండ్లు వేసుకొని వెళ్ళి వచ్చినాక మేము ముగ్గురు కలిసి నడిచి వస్తున్నాం. నడిచి వచ్చాక కనకదుర్గమ్మ గుడి దగ్గర మైదానంలో ఆడోళ్ళ మొగ్గులు ఆడ కమ్ముకొని ఉంటారు. కమ్ముకొని ఉంటే వాళ్ళకి మనం ఏం చేసినే మనకేమంటుందని కొద్దిగా పక్కన నీళ్ళు పక్కన వాటర్ ఉంది, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండమ్మా, కొద్ది మంచినీళ్ళు ఆయన చిన్న వచ్చిన మంచినీళ్ళు ఇవ్వమ్మా అని నిలబడ్డా. నిలబడితే ఒక అబ్బాయి ఎవరు ఉండు, ఆ అబ్బాయి ఉండి ఏందే పెద్ద రచ్చిపోతున్నావు, నువ్వు జనాలకి తలాలు ఇప్పించేదాన్ని అది ఇది అంటే అబ్బాయి నేను జనాలకి తలాలు విని నాకేం తెలియదు, జనాలు తలాలు ఇప్పించడం యాడుందని ఇప్పించలేము, ఇక్కడ ఉండే జనమే నిన్ను గెలిపించుకున్నావు, నువ్వు రా ఆడ పలాంటి సార్ తల ఉంది మాకు ఇప్పుడు కానీ రా, నువ్వు రాకపోతే అట్ట మేము నువ్వు రాకపోతే మేము గుంజుకు వెళ్తాం, నువ్వు ఒప్పుకో అని జనం అడుగుతుండ్రు. జనం అడుగుతుంటే సార్ రమ్మంటే ఆడదాకా వచ్చినాను, నువ్వు రమ్మన్నా వస్తా, వాళ్ళు రమ్మన్నా వస్తానయ్యా, నాదేం లేదు అని మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే ఇంక వచ్చింది రావటం ఒక ఆడ మనిషి, చేపట్టుకుంది గట్టిగా. ఒక ఆడ మనిషి వచ్చి ఏంటి పెట్టుకుంది వెనక్కి గుంజటానికి, ఇవే వచ్చి వద్దు వద్దు బాగా ఆఫీస్ చెప్పుకుంది అనగానే మాదిరిగా వాటర్ ట్యాంక్ జరుగుతుంటే ఉదయం కమిషనర్ గారు వాళ్ళు వచ్చారు సార్. అయితే కమిషనర్ గారి దగ్గర పోయి దుమ్ము దోలిస్తే ట్యాంకులు పగులుతాయమ్మా, కంక్రీట్ కట్టమను అని కమిషనర్ గారు చెప్పారు సార్. దాన్ని ఉద్దేశపూర్వకం తీసుకొని దేవిబాబు నా మీద ఎస్టీ కేసు పెట్టింది సార్. మూడు సెంట్లన మూడు ఎకరాలు కబ్జా చేసి ఫ్లాట్లు పెట్టి అమ్ముకుంటున్నారని చెప్పి ఆ కక్ష ఉండి చెప్పి దీని మీద నా మీద దాడి చేశారు సార్. వాళ్ళందరూ వెళ్ళి నన్ను నాకు ప్రాణహాని ఉంది, ఇప్పుడు కొంతమంది రౌడీలు తీసుకొని రోజు తాగి వారం రోజు తిడుతున్నారు, కావాలంటే మా వార్డులో ఎంక్వైరీ చేయండి, తిట్టి నా మీద దాడి చేశారు సార్. ఈరోజు నేను అందుమూలన నాకు ప్రాణహాని ఉందని చెప్పి వీళ్ళ నుంచి నాకు ఈ దేవిబాబు వీళ్ళందరి గురించి వీళ్ళ ఆక్రమణకు నేను ఏదో అడ్డు వస్తున్నానని చెప్పి వెళ్ళాను. నా మీద ఇప్పుడు ఎస్సీ కేసు పెట్టారు సార్. నన్ను దయచేసి దయవుంచి నాకు న్యాయం జరిగితే చేయండి సార్. ఇప్పుడు 7వ వార్డులో ఇవాళ ఉదయం బోరు వేసే విషయంలో 7వ వార్డు కౌన్సిలర్కి, తర్వాత చెన్నకేశవులు అనే అతనికి ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ కమిషనర్ గారు వచ్చిన సందర్భంలో ఈ వివాదం జరిగింది. వివాదం జరిగి ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని వచ్చి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. రెండు వర్గాల రిపోర్టులని తీసుకొని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసి వాళ్ళని హాస్పిటల్కి పంపించాము. మేము ఇంజనీర్స్ ఉన్నాం చూడకుండా డాక్టర్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాము.